మిత్రులారా, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మీ ఉత్సాహం చూస్తుంటే పూర్వ వైభవం వచ్చిందన్న నమ్మకం కలిగింది. ఆదిలాబాద్ జిల్లా అంటే అపారమైన అటవీ సంపద. ఆదిలాబాద్ జిల్లా అంటే గలగలా పారే సెలయేర్లు ఉన్న జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటే త్రివేణి సంగమం, ప్రాణహిత, పెనుగంగ, గోదావరి జలాలు ఈ నీళ్లను తట్టిన గడ్డ. ఆదిలాబాద్ జిల్లా అంటే అపారమైన అమాయకులైన అడవి బిడ్డలుండే జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటే చురుకైన, చైతన్యవంతమైన మా లంబాడీ సోదరులు నివసించే జిల్లా. ఆదిలాబాద్ జిల్లా అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాడికి చదువు నేర్పించడానికి బాసర చదువుల తల్లి నివసిస్తున్న జిల్లా. ఈ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని అనుబంధం ఉన్నది. 2004లో శ్రీమతి సోనియమ్మ నాయకత్వంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడు 9 నియోజకవర్గాలలో 8 శాసనసభలను గెలిపించి ఆదిలాబాదు జిల్లా అండగా ఉంటేనే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగు ప్రజలకు ఒక పివి నరసింహరావును ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది. అదేవిధంగా ఈ దేశానికి రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డిని చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు సోయిలేని చంద్రశేఖరరావు గారు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని. చంద్రశేఖరరావు గారు 80,000 పుస్తకాలు చదివినా అన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ చరిత్ర చదివినట్టు లేడు. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా గుర్తు చేయదలుచుకున్నా. జవహర్ లాల్ నెహ్రు బతుకున్నంతకాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు మంత్రి కాలే. జవహర్ లాల్ నెహ్రు గారు మరణించిన తర్వాతనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కేంద్ర మంత్రి అయ్యారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఏ రోజు కూడా రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు రాజకీయాలలోకి రాలేదు. ముష్కర్ల తుపాకీ తూటాలకు, AK-47 బుల్లెట్లకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు బలైన తర్వాత ఈ దేశానికి నాయకత్వం అందించడానికి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశ కాంగ్రెస్ రాజకీయాలలోకి వచ్చిండ్రు. వారు ప్రధానమంత్రిగా, వారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నప్పుడు ఏ రోజు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. కానీ రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబు పేలి తునా తునకలే చచ్చిపోయి ఈ దేశం కోసం తన ప్రాణాలను సైతం బలిచ్చిన తర్వాత ఇద్దరు చిన్న బిడ్డలను ఒల్లో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడిగితే ఆనాడు 7 సంవత్సరాల తర్వాత ఆ తల్లి సోనియా గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. వారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తర్వాత వారు 2 సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే 2 సార్లు ఈ దేశానికి మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని ప్రధానమంత్రిని చేసింది తప్ప పదవి వైపు కన్నెత్తి చూడలేదు. అదే కాదు, ఈ దేశానికి ప్రణబ్ ముఖర్జీని కూడా రాష్ట్రపతిని చేసిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉన్నది. ఈనాడు ఈ దేశానికి నాయకత్వం ఇవ్వడానికే వాళ్ళు పదవులు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఈరోజు ఈ దేశానికి నాయకత్వం అవసరం ఉన్నది. అందుకే
మన జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఖచ్చితంగా ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించడానికి రాహుల్ గాంధీ గారికి అండగా ఉండి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. మనమందరం రాహుల్ గాంధీ గారికి అండగా ఉందామా? రాహుల్ గాంధీ గారికి అండగా ఉందామా? ఈ దేశానికి ప్రధానమంత్రిని చేద్దామా? మరి రేపు జరగబోయే ఎన్నికలల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మనొక మీడియా మిత్రుడు నన్ను అడిగాడు, ఈ ఎన్నికలల్లో కేసీఆర్ను ఓడించడానికి మీ దగ్గర ఏమున్నది? ఆయన ఆర్థిక బలం, అంగబలం ముందు మీరు నిలబడతారా అని నేను ఒక్క మాట చెప్పిన, మా కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే పట్టుదల ఉన్నది, ఆ పట్టుదల చాలు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి. అదే విధంగా సోనియమ్మ ఆశీర్వాదం ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అని చెప్పిన. కాబట్టి సోదరులారా, ఒక్క మాట చెప్పదలుచుకున్నా, రేపు జరగబోయే ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదు. మన ఆత్మగౌరవం కోసం, మన స్వయం పాలన కోసం, మన సామాజిక న్యాయం కోసం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ఉన్నది, బతుకు ఉన్నది, ఆ ప్రజల యొక్క కోరిక ఉన్నది. ప్రజల బతుకులు బాగుపడాలంటే ప్రతి మనమందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలంటే కేసీఆర్ మీద పోరాటం చేయాలి. ఆఖరి వరకు పోరాటం చేస్తేనే మనం ఖచ్చితంగా గెలుస్తాం. చివరి వరకు పోరాటం చేసినప్పుడే గెలుపు కూడా ఓటమిగా మారుతుంది. ఆఖరి వరకు పోరాటం చేద్దామా? చివరి క్షణం వరకు పోరాటం చేద్దామా? కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను అధికారంలో తెద్దామా? జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ గారు. గౌరవనీయులు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, వారికి ఘనమైన స్వాగతం చెప్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు, వారికి వచ్చినందుకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణ ఇన్ఛార్జీలు కుంతియా రామచంద్ర కుంతియా గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.